కుమార్ చనిపోయిన ఎంతో దుఃఖము దుఃఖపడ్డది. ఆ దుఃఖపడ్డ సమయంలో దేవుడు ఏం చేసినట్టు కుటుంబాన్ని ఓదార్చాడు. ఇంకా అనేక మంది ఏమవుతారు అయ్యేస్తారంటే, అయ్యో నాకు భక్తి లేడు, నా కుమారులు లేరు, నేను ఎలా బ్రతకాలి ఏం చేస్తారంటే దుఃఖపడుతున్నారేమో. మీరు దుఃఖపడద్దు, బలవంతుడైన దేవుడు మనలో ఉన్నాడు. ఒకసారి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ఒకసారి నిలబడి ప్రార్థన చేద్దాం. ఎవరైతే ఇక్కడ దుఃఖపడుతున్నారో వారి వ్యాధులందరూ దేవుడు తీసివేయడానికి ఆశపడుతున్నాడు. ఈ సమయంలో మీరు అడగండి, దేవుడిని అడగండి, అయ్యో నా కుటుంబం ఎలాగే ఇంకా ఉండాలా, అయ్యో నాకు నా భక్తులని ఇలాగే ఇంకా వేదన పడాలా, అయ్యో నా కుమార్తెను ఇలాగే వేదన పడాలా, అయ్యో నన్ను దేవుడిని ఇంకా ఆశీర్వదించా, అయ్యో నా దేవుడు నన్ను ఉండదు పెట్టడానికి ఎవరైతే బాధపడుతున్నారో వారి విశ్వాసంతో అడగండి, ప్రభుత్వం విశ్వాసంతో అడగండి. విశ్వాసం ఎవరైతే ప్రార్థన చేస్తారు, విశ్వాసం ఎవరైతే అడుగుతారు, విశ్వాసం ఎవరైతే ప్రభుత్వంలో కనిపెట్టి ప్రార్థన చేస్తారు, యేసు ప్రభు ఆ దేవుడు నీ కుటుంబాన్ని ఉన్న స్థానంలో పెట్టడానికి ఆశపడుతున్నాడండి, ఉన్న స్థానంలో పెట్టడానికి ఆశపడుతున్నాడు. ఇక్కడ ఉన్న అనవసరం నీ మీ భవిష్యత్తు ఏమైపోతా, నేను ఒకవేళ మీరు ధ్యానం చేస్తున్నారేమో, నేను దేవుని సందు కనిపెట్టండి, దేవుని సందు మీరు ఉపవాసం ప్రార్థన చేయండి, దేవుని సందు మీరు కొనపెట్టండి. నేను మీ దుఃఖాన్ని ఆయన చేసి సంతోషంగా చేయబోతున్నాడు. అనేక మంది అయ్యో నా బతుకండి, నేను ఎలా కోసం పడాలని వ్యాధులు చేస్తారేమో, ఆయన ఆయన యొక్క దుఃఖాన్ని అలాగే కూడా తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఆయన కనికిన పడే దేవుడు, ఆయన కనికిన మూర్తి, ఆ కనికిన మూర్తి మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎక్కడైతే వారి యొక్క వ్యాధంతో మొదలు పెడుతున్నారు, ఎవరైతే దుఃఖంతో మొదలు పెడుతున్నారు, వారందరి మీరే దుఃఖాలు తీసివేయమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి.
అన్న ప్రార్థన చేసింది, అన్న దేవుని సన్నిధిలో మార్పు పెట్టింది.